సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, పల్లెల్లో సందడి అంతా ఇంత కాదు. చిన్న పెద్ద అంతా కలిసి గాలిపటాలు ఎగురవేసే పనిలో ఉంటే పిండి వంటల తయారీలో మహిళలు బిజీ బిజీగా ఉంటారు. ముచ్చటి గొలిపే ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవనుల సందడి, వీటికి తోడు పలు ప్రాంతాలలో నిర్వహించే జాతరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. జాతరలతో పల్లెలు పొలకించిపోతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంక్రాంతి పండుగ హడావిడి ఒకవైపు, జాతరలు మరోవైపు స్పెషల్ అట్రాక్షన్గా నిలవనున్నాయి. సంక్రాంతి వేళ ఓరుగల్లు పల్లెల్లో జాతరలు మొదలు కానున్నాయి. దీంతో జాతర వెళ్ళిపోదామే, జాతరో జాతర అంటూ అన్ని అడుగులు అటువైపే పయనిస్తాయి. తెలంగాణ సంస్కృతిలో భాగమైన జాతరలకు ఓరుగల్లు పుట్టినిల్లు. మేడారం మహాజాతర తర్వాత అంతటి ప్రాధాన్యం కలిగిన జాతరలు సంక్రాంతి పండుగ సందర్భంగా మొదలవుతాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పదుల సంఖ్యలోని ఆలయాల్లో జాతరలు భక్తులకు కొత్త ఉత్తేజం కలిగిస్తాయి. వ్యవసాయ క్షేత్రాల్లో అలసి సొలసిన పల్లె ప్రజలకు ఆధ్యాత్మిక స్వాంతనం చేకూర్చే కేంద్రాలుగా కొన్ని దశాబ్దాలుగా ఈ జాతరలు విలసిల్లుతున్నాయి. అందుకే సంక్రాంతికి వచ్చే జాతరలు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఐనవోలు మల్లన్న, కుమ్మరవెల్లి మల్లన్న, కొత్తకొండ వీరన్న, ఆలేటి ఎల్లమ్మ, లింగగిరి చెన్నకేశవ, గూడూరు ఎర్రమ్మగట్టు, గోపనపల్లి మల్లికార్జున జాతరలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి. ఇక్కడ కొలువైన దేవుళ్లకు సంక్రాంతి జాతరల సందర్భంగా మొక్కుకుంటే కోరిన కోరికలు తీరతాయన్నది భక్తుల విశ్వాసం. కేవలం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు ఈ జాతరలకు తరలి వస్తూ ఉంటారు. ఐనవోలు మల్లన్న జాతర కాకతీయుల కాలం నుంచి జరుగుతోంది. వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు గ్రామంలో కాకతీయులు ఈ గుడిని నిర్మించారు. కాకతీయ శిలా వైభవంతో నిర్మించిన ఈ ఆలయంలో వందల ఏళ్లుగా మల్లన్న జాతర జరుగుతోంది. ఎక్కడా లేని విధంగా భోగిరాజు ప్రారంభమయ్యే ఐలోని మల్లన్న జాతర ఉగాది వరకు 3 నెలల పాటు సాగుతుంది. ఈ 3 నెలల కాలంలో లక్షలాది మంది భక్తులు మల్లన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. సంక్రాంతి రోజు రాత్రి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు తిరిగే ఘట్టం తన్మయత్వం కలిగిస్తుంది. ఒగ్గు కళాకారుల పాటలు, డోలు వాయిద్యాలు ఒకవైపు, శివసత్తుల పూనకాలు మరోవైపు, పోతిరాజుల విన్యాసాలు ఇంకోవైపు, ఇలా మొత్తం సందడి వాతావరణమే కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రుడి జాతర కూడా సంక్రాంతి రోజే ప్రారంభమవుతుంది. 3 రోజుల పాటు సాగే జాతరకు ఏటా 4 లక్షల మంది భక్తులు వస్తారు. ఇక్కడ కూడా సంక్రాంతి రోజున బండ్లు తిరగడం ప్రత్యేకం. అలాగే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల ఎర్రమ్మగుట్ట మల్లికార్జున స్వామి జాతర కూడా సంక్రాంతి మరుసటి రోజు నుంచే ప్రారంభమవుతుంది. అటవీ ప్రాంతంలో ఉన్న ఇక్కడి మల్లికార్జునుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని ఎల్లమ్మగుండ తండా శివారులో ఆలేటి ఎల్లమ్మ జాతర జరుగుతుంది. ఇది కూడా సంక్రాంతి పండుగ మరుసటి రోజే జరుగుతుంది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం గోపనపల్లిలో జరిగే
దూడెల మల్లికార్జున స్వామి జాతర కూడా సంక్రాంతి రోజే మొదలవుతుంది. అలాగే చెన్నారావుపేట మండలం లింగగిరి పెద్దగుట్టపై జరిగే చెన్నకేశవ స్వామి జాతరకు భక్తులు పోటెత్తుతారు. ఇవన్నీ ఒకెత్తైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా రాబోతోంది. ఇందుకోసం జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖలు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టారు. జాతరలు నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అయిన వాళ్ళు రాబోయే సమ్మక్క జాతర ఇవి ప్రెస్టేజియస్ గా మేము తీసుకుంటా ఉన్నాము. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక గిరిజన బిడ్డగా సీతక్క సమ్మక్క సారలమ్మ జాతరకు ఆమె ఈరోజు మినిస్టర్ వరంగల్ నుంచి, దేవాదాయ శాఖ మంత్రిగా నాకు కూడా ఒక మహిళగా ఈరోజు ఇద్దరం కలిసి సమ్మక్క సారలమ్మ జాతరను నడిపించాల్సిన బాధ్యత మాకున్నది. కాబట్టి గతంలో ఏ విధంగానైతే ప్రజలను మరి ఇబ్బందులు లేకుండా జరిపించారో అంతకు ఇంకా బాధ్యతతో మేము ఈ జాతరలను రెస్పాన్సిబిలిటీగా తీసుకొని జరిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాము. అతిపెద్ద ఆదివాసీ జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించుకుంటా ఉన్నాం. అయితే ఈసారి మనకు జాతర కూడా కొద్దిగా లేటుగానే వస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి వస్తుంది. కాబట్టి అధికారులు మన జిల్లా యంత్రాంగం ఏదైతే అంచనాలు వేసి ఇచ్చారో ఎస్టిమేషన్స్, జాతర నిర్వహణకు కావలసినటువంటి ఖర్చు అంతా కూడా 75 కోట్లను వారు మాకు కలెక్టర్ గారు పంపించడం జరిగింది. పంపించిన వెంటనే మరి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పగానే వారు వెంటనే సంతకం పెట్టించి మరి అదేవిధంగా ఫైనాన్స్ నుంచి కూడా బట్టి విక్రమార్కన్న గారు కూడా వారు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది 75 కోట్లతో. దయచేసి కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతల ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమపడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొకసారి కూడా నేను కోరుతా ఉన్నాను. డోనార్ పాసులకు ఎక్కడైనా లైఫ్ ఉంటుంది, ఆ డోనార్ ప్రోత్సాహం చేసే విధంగా డోనార్లకు ఎక్కడ కూడా అగౌరవం జరగదు. డోనార్లు వాళ్ళకుంటే ప్రత్యేకమైనటువంటి ఏ ప్రత్యేకత అయితే ఉంటుందో అది ఎప్పుడు కూడా గౌరవం కొనసాగుతుంది. దాంతో పాటుగా 50 రూపాయలకు సంబంధించి, 100 రూపాయలకు సంబంధించి దాంతో పాటుగా విఐపి పాసులు అనేప్పటికీ ప్రతి ఒక్కరు కూడా క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు 200 రూపాయలు విఐపి పాస్ పేరు తీసుకొని గత దేవాలయాలు కూడా జరిగింది. దీని మీద మిగతా అన్ని రాజకీయ పార్టీలను పొలిటికల్ కన్ఫ్యూజన్ లేకుండా పాత్రికేయ మిత్రుల యొక్క సలహాలు కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థన చెప్పి దాన్ని ఆ నిర్ణయాన్ని సమీక్షిద్దాం.